అందరూ బాగుండాలి, బాగున్నారని ఆశిస్తున్నాను. బిఫోర్ ద బుల్ రన్ లో షిబాయిను ఏమి చేయనుంది అనేది చూద్దాం. మనందరికీ తెలుసు, నెక్స్ట్ బుల్ రన్ కి ఏదైతే క్రిప్టోలో చాలా ఎక్కువగా డెవలప్మెంట్స్ ఉంటాయో, చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉందో, ఆ కాయిన్ చాలా ఎక్కువగా పంప్ అవుతుంది. షిబాయిను లేటెస్ట్ అప్డేట్ ఏంటో కూడా మనం చూద్దాం. స్కామర్స్ నుంచి జాగ్రత్త వహించండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని చూసే వాళ్ళు 56% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు, మిగిలిన 44% మెంబర్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ బుల్ రన్ లో అంటే పెద్ద మొత్తంలో రిటర్న్స్ కూడా ఇది ఇవ్వనుందా అని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ గా చూసినట్లయితే షిబాయిను కాయిన్ ప్రైస్ చాలా ఎక్కువగా పడిపోయింది. అలా అని ఈ కాయినే పడిపోలేదు, ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ పరిస్థితి ఇలానే ఉంది. టోటల్ క్రిప్టో మార్కెట్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కాయిన్ గికో యాప్ లో చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్ ప్రకారం చూసినట్లయితే బిటిసి -1.9% గా ఉంది, ఎథీరియం -2.3% డౌన్ లో ఉంది, ఆల్ట్ కాయిన్ లో కొంచెం కూడా రిలీఫ్ ర్యాలీ కనిపించడం లేదు. ఇది ఇన్వెస్టర్స్ కి చాలా మంచిది అని మాకు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళకి చాలా మంచిది అని మేము భావిస్తూ ఉన్నాము. ఇది మార్కెట్ లో కొంచెం కొంచెంగా పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం అని మాకు అనిపిస్తూ ఉంది. 14th ర్యాంక్ నుంచి షిబాయిను 16th ర్యాంక్ కి చేరుకుంది, అంటే ఇది చాలా వరకు డంప్ అయింది. వన్స్ షిబాయిను ఎకో సిస్టమ్ అప్గ్రేడ్ అయితే తప్పకుండా ఈ ర్యాంక్ మళ్ళా పుంజుకొని 14th ర్యాంక్ కి తిరిగి వెళ్తుంది అని మేము భావిస్తూ ఉన్నాము. గ్లోబల్ మార్కెట్ ప్రకారం చూసినట్లయితే షిబాయిను -2.2% గా ఉంది. కరెంట్ ప్రైస్ షిబాయిను కాయిన్ ని చూసినట్లయితే $0.50852 గా ఉంది. దీంతో చాలా మంది నర్వస్ గాను చాలా మంది భయపడిపోయి కూడా ఉన్నారు. అలానే చాలా మంది షిబాయిను కాయిన్ ని వదిలి బయటకు కూడా వెళ్లిపోయారు. షిబాయిను ని బిలీవ్ చేసే వాళ్ళు మాత్రమే షిబాయిను తప్పకుండా పెరుగుతుంది అని చూస్తూ ఉన్నారు, అదే మేము కూడా భావిస్తూ ఉన్నాము. టెక్నికల్ గా చూసినట్లయితే షిబాయిను మీమ్ టోకెన్ గా లాంచ్ అయినప్పుడు అందరూ షిబాలో ఏం ప్రోగ్రెస్ అవుతుంది, దీనిలో ఏమి అప్డేట్స్ వస్తుంది అనేది మనకు తెలుస్తూనే ఉండేది, ఇప్పుడు కూడా తెలుస్తూ ఉంది. బట్ పేపే కాయిన్ చూసినట్లయితే పేపే కాయిన్ ని అన్ని ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేశారు, వాట్ నెక్స్ట్ అంటే సమాధానం కూడా ఇక్కడ లేదు. కానీ షిబాయిను అలా కాదు, వాట్ నెక్స్ట్ అప్డేట్స్ అనేది మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా అప్డేట్స్ కూడా వచ్చాయి, ఇంకా అప్డేట్స్ అవుతూనే ఉన్నాయి. షిబాయిను గురించి మేము ఇది ఒక అద్భుతమైన కాయిన్ అని మేము భావిస్తూ ఉన్నాము, కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్ గా మీరు తెలుసుకోవాలి ఏమేమి చూడాలి, షిబాయినులో పెండింగ్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి షిబాయినులో జరగనున్నాయి, అలానే ఇవన్నీ వస్తే షిబాయిను ప్రైస్ మార్కెట్ లో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గా ఏం తీసుకురానుంది అని ఇప్పుడు మనం చూద్దాం. షిబాయిను కోల్డ్ వ్యాలెట్ గురించి చూసినట్లయితే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, కోల్డ్ వ్యాలెట్ వచ్చిన తర్వాత లెడ్జర్ షిఫ్ట్ చేసి తర్వాత ఏం జరగనుంది అని తెలియటం లేదు అని చెప్తూ ఉన్నారు. టాంజమ్ అనేది ఒక కోల్డ్ వ్యాలెట్స్ ని క్రియేట్ చేసే కంపెనీ. షిబాయిను తో పాటు దీంతో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకొని షిబాయిను కి కోల్డ్ వ్యాలెట్ ని క్రియేట్ చేయడానికి అంగీకరించింది. అలానే షిబాయిను తో పాటు దాన్ని లిమిటెడ్ ఎడిషన్ కోల్డ్ వ్యాలెట్ ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలానే ఈ వ్యాలెట్ లో షిబాయిను బ్రాండింగ్ కూడా లభిస్తుంది, ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఇది అప్ టు 2000 మెంబర్స్ వరకే ఇది ఇస్తారు అని చెప్తూ ఉన్నారు. మొదటగా అలా 2000 మెంబర్స్ కి ఇచ్చిన ఇది ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 29th మే కి వీళ్ళు ప్రీ ఆర్డర్ కూడా చేయబోతూ ఉన్నారు అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ గా ఏం తీసుకుని వస్తుంది అంటే షిబా 2.0, షిబా స్వాప్ గురించి అందరూ వినే ఉంటారు, ఇది కూడా త్వరలో తీసుకురానుంది. 2021 లో లాంచ్ అయ్యింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడకు వచ్చి అన్ని క్రిప్టోస్ ని టోకన్స్ ని ఉంచుకోవచ్చు, అలాగే స్టే కూడా చేసుకోవచ్చు, స్వాప్ ఫీచర్ ని కూడా యూజ్ చేయొచ్చు, షిబా యూజ్ చేసి అదర్ క్రిప్టోస్ ని కూడా పర్చేస్ చేయొచ్చు, బోన్ లీష్ షిబా ని ఇక్కడ పర్చేస్ చేయొచ్చు, స్టేక్ చేయొచ్చు, స్వాప్ కూడా మనం చేసుకోవచ్చు. షిబా 2.0 షిబా స్వాప్ గురించి అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు, ఇది వస్తుందా లేదా, అలాగే ఇది నిజమా అని అనుకుంటూ ఉన్నారు. బట్ తప్పకుండా ఇది షిబా స్వాప్ 2.0 వస్తుంది అని న్యూస్ కూడా ఇక్కడ వచ్చింది. ఇంకా అప్డేట్స్ చూసినట్లయితే షిబాయిను వెబ్సైట్ లో రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అలానే ఇక్కడ ట్యాబ్స్ చూసినట్లయితే కొత్తగా షిబాపీడియా అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఏంటి అంటే వికీపీడియా నేమ్ తీసుకుని ఇక్కడ షిబాయిను కాయిన్ కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ని
ఇక్కడ ఇవ్వబడ్డాయి. అలానే ఇది ఒక ఎడ్యుకేషన్ పోర్టల్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. అలాగే క్రిప్టో ఎడ్యుకేషన్, క్రిప్టో ట్యాక్స్, షిబాయిను, షిబా స్వాప్, సర్టిక్ ఆడిట్ ఇవన్నిటి గురించి డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ఇంకా వర్కింగ్ లోనే ఉంది. అంతేకాకుండా షిబాయిను కాయిన్ ని ఒకసారి ట్రయల్ రన్ కూడా జరుగుతుంది అని అంటూ ఉన్నారు. షిబానే కాదు, ఏ కాయిన్ అయినా మార్కెట్ లో లాంచ్ అయితే తప్పకుండా ట్రయల్ రన్ జరగడం సహజమే. అలానే ఇవన్నీ లైవ్ లోకి వస్తే తప్పకుండా ఇవన్నీ షిబాకి మంచి యూటిలిటీస్ గా ఉపయోగపడతాయి అని మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పుడు షిబా ఎకో సిస్టమ్ గురించి చూద్దాం. షిబేరియం గురించి చూసినట్లయితే అందరూ మెయిన్ నెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైతే టెస్ట్ నెట్ లోనే ఉంది. వన్స్ మెయిన్ నెట్ లోకి రావటానికి ఇంకా అన్ని అప్డేట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ మూడు టోకన్స్ ఈ ఎకో సిస్టమ్ లో ఉన్నాయి. అలానే షిబోన్ లీష్ టోకన్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ షిబా స్వాప్ గురించి చూసినట్లయితే ఈ టోకన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే క్లిక్ చేస్తే షిపీడియా దీని గురించి ఎడికేట్ కూడా మనకు ఇస్తూ ఉంది. NFT కలెక్షన్స్ కి షిబోసిస్ ని యూజ్ చేశారు. అలాగే షిబా మెటావర్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తూనే ఉన్నారు. మీకు దీని గురించి తెలుసుకోవాలి అంటే జస్ట్ క్లిక్ చేస్తే మెటావర్స్ అనే అంటే ఏంటి, ఏం చేస్తున్నారు అని ఎడికేట్ చేస్తూనే ఉన్నారు. మంచి వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ కావాలంటే కూడా మనం పర్చేస్ కూడా చేయొచ్చు. ఎంత ప్రైస్ రేంజ్ లో ల్యాండ్ కావాలో అంత మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ ల్యాండ్ కొనడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి. అలానే షిబా గేమ్ అయిన షిబా ఎటర్నిటీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఇనిషియల్ డేస్ లో బాగా పాపులర్ అయింది, బట్ ఇప్పుడు కొంచెం ఆడటం తగ్గింది అనే చెప్పాలి. ఎవరెవరు ఈ గేమ్ ని ఇంకా ఆడుతున్నారో మన కమెంట్స్ లో తెలియచేయండి. చాలా మంది వచ్చిన కొత్తల్లో బాగా ఆడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గింది అని ఇక్కడ చెప్పాలి. ఇంకా కొంచెం కిందకి వెళ్తే కమ్యూనిటీ ఇనిషియేటివ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. యాజ్ ఏ కమ్యూనిటీ మీరు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోవాలంటే ఇక్కడ ఈ ఫామ్ ని ఫిల్ చేసి తీసుకోవచ్చు. దీని గురించి కూడా ఇక్కడ మీరు మాట్లాడొచ్చు. అలానే ప్రైస్ ప్రిడిక్షన్ గురించి చూసినట్లయితే షిబాయిను కాయిన్ ఏ కాదు, అన్ని కాయిన్స్ ఫడ్ లోనే ఉన్నాయి. అలానే షిబాయిను కాయిన్ కూడా కొంత తక్కువలో వెళ్తూనే ఉంది. షిబాయిను కాయిన్ ని హోల్డ్ చేయాలా వద్దా అనేది మీ రీసెర్చ్ కి చేస్తూ వెళ్ళాలి. మీరు మంచిగా నమ్మకం ఉంటే కంటిన్యూ చేయండి. అలానే షిబాయిను వాటి అప్డేట్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి. షిబాయిను లో ఉన్న పైన చెప్పినవన్నీ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూనే వెళ్తూ ఉంది. మేము నమ్మేది ఏంటి అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక టోకన్ అప్డేట్స్ జరుగుతూ ఉంటే ఒకసారి మార్కెట్ పుంజుకుంటే ఆటోమేటిక్ గా ఈ కాయిన్ మంచి ప్రాఫిట్స్ ని ఇస్తుంది అని మేము భావిస్తూ ఉన్నాము. చాలా మంది నెగిటివ్ గా కూడా చెప్తూ ఉన్నారు. షిబాయిను కాయిన్ గురించి దాని ప్రైస్ గురించి చూసినట్లయితే చాలా మంది సోషల్ మీడియా, యూట్యూబ్ లో, ఇంకెక్కడైనా కానీ చూసినట్లయితే చాలా మంది చాలా చాలా రకాలుగా చెప్తూనే ఉన్నారు. మీకు తెలుసు, మాకు తెలుసు, షిబాయిను $1 కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అని అందరికీ తెలుసు. ఆ టైం మనం కూడా ఊహించలేము కూడా. ఇక్కడ షిబాయిను రియలిస్టిక్ ప్రైస్ ప్రిడిక్షన్ చూసినట్లయితే చాలా ఎక్కువ ప్రైస్ ప్రిడిక్షన్ తీసుకుంటే ఏ టోకన్ అయితే మనం అనుకుంటామో ఆ టైంలో ఆ టోకన్ బాగా పర్ఫామ్ కూడా చేయకపోవచ్చు. ఇది అన్రియలిస్టిక్ ప్రైస్ ప్రిడిక్షన్ మన మైండ్ లోకి కూడా రావచ్చు. ఇక్కడ మనం టార్గెట్ ప్రిడిక్షన్ చూసినట్లయితే షిబాయిను ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే షిబాయిను 10 పైసా అయ్యింది అని మనం అనుకుంటే 10 పైసాకి రీచ్ అవుతుంది అని మేము భావిస్తూ ఉన్నాము. కానీ సడన్ గా చాలా కింద కూడా పడిపోవచ్చు. ఇంతకు ముందు వీడు ఒక ప్రైస్ ప్రిడిక్షన్ చెప్పాడు, అది జరగలేదు అని మీరు భావిస్తూ ఉంటారు. కానీ బెస్ట్ వే ఏంటి అంటే మీరు మీ ప్రైస్ ప్రిడిక్షన్ ఒకటి అనుకోండి, సో అది అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆర్ మీకు మీరు అనుకున్న టార్గెట్ ని ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అదే మన రియలిస్టిక్ గా ఆలోచించుకుని నిర్ణయం మనం తీసుకోవచ్చు. ప్లీజ్ అలా మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్న టార్గెట్ కి తప్పకుండా మీరు ఆ ఆలోచనని నిర్ణయాన్ని కూడా మీరే తీసుకోవచ్చు. ఇది మీ మైండ్స్ లో క్లియర్ గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. మీ టార్గెట్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కమెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు క్రిప్టో యూనివర్స్. తెలుగు క్రిప్టో యూనివర్స్కు స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా న్యూ వీడియోస్ నుంచి నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.